మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శుక్రవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. తుంటి ఎముక విరగడంతో హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో ఆయనకు సర్జరీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన్ని సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, సినీ నటులు చిరంజీవి, నాగార్జున తదితరులు ఆసుపత్రిలో పరామర్శించారు. కేసీఆర్ కోలుకోవడంతో శుక్రవారం ఆయన్ని డిశ్చార్జ్ చేయనున్నట్లు యశోద ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దీంతో ఆయన ఆసుపత్రి నుంచి నేరుగా బంజారాహిల్స్ నందిని నగర్లోని తన పాత నివాసానికి వెళ్తారని తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు. ఆయన్ని చూసేందుకు నిత్యం వందలాది మంది ఫామ్ హౌస్కి తరలి వెళ్లారు. గత గురువారం రాత్రి బాత్రూంలో కేసీఆర్ జారి కింద పడడంతో తుంటి ఎముక రెండు చోట్ల విరిగింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్య బృందం పరీక్షలు జరిపి తుంటి ఎముక విరిగినట్లు నిర్ధారించి విజయవంతంగా సర్జరీ చేసింది. ఈ క్రమంలో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన వైద్యుల బృందం శుక్రవారం డిశ్చార్జ్ చేయనున్నట్లు వెల్లడించారు. కేసీఆర్ సంపూర్ణంగా కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. మరోవైపు కేసీఆర్ రాక సందర్భంగా నందిని నగర్లోని ఆయన ఇంటి వద్ద భద్రతా ఏర్పాట్లను ఆయన సిబ్బంది ఇప్పటికే పూర్తి చేశారు.